నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత గాథను సినిమాగా తెరకెక్కించడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాడు. ఇందుకోసం 2 ఏళ్ల కిందటుంచే సన్నాహాలు చేస్తున్నాడు. ఎంతో పరిశోధన కూడా చేశాడు. చాలా మంది దర్శకుల పేర్లు పరిశీలించి చివరికి తేజాను ఫైనలైజ్ కూడా చేసుకున్నాడు. అంగరంగ వైభవంగా చిత్ర ప్రారంభోత్సవం కూడా జరిపాడు. ఈ సినిమాపై జనాల్లో విపరీతమైన క్యూరియాసిటీ కూడా కలిగింది. అంతా బాగుంది అనుకునే సమయానికి తేజ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. ఈ సినిమాపై ఒక్కసారిగా జనాల్లో నెగిటివిటీ ఇప్పుడు వచ్చేసింది. తేజ స్థానంలో దర్శకుడుగా ఎవరిని ఎంచుకుంటాడా అని చూస్తే చివరికి బాలయ్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తానని ప్రకటించాడు. దర్శకుడుగా బాలయ్య సత్తాపై ఎవరికి ఎటువంటి నమ్మకం కూడా లేదు. అతడికి అందులో ఎటువంటి అనుభవం కూడా లేదు. మరి పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, కె రాఘవేంద్రరావు లాంటి వాళ్ళని తీసుకువస్తాడా అంటే అలాంటి సూచనలు ఏమీ కనిపించడం లేదు. తానే డైరెక్షన్ చేస్తానని మాత్రం ధీమాగా చెప్పుకుంటున్నాడు. బాలయ్య దర్శకత్వం అనగానే ఎన్టీఆర్ సినిమాపై ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది అనేది వాస్తవం. వేరే సినిమా అయినా సరే గాని బయోపిక్ తీయడం అన్నది మాత్రం అంత సులభమైన వ్యవహారం కాదు. దానికి ఎంతో నేర్పు ఉండాలి. అది బాలయ్య దగ్గర ఉందా అన్నదే ఇప్పుడు పెద్ద సందేహం. బాలయ్య స్వయంగా సినిమా నిర్మించాలని అనుకున్న ప్రతిసారి ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూనే వస్తుంది. 40 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న బాలయ్యకు గతంలో ఒకసారి సొంత ప్రొడక్షన్ లో సినిమా తీయాలని అనుకున్నాడు. అదే నర్తనశాల. ఆ చిత్రాన్ని స్వయ దర్శకత్వంలో తీయడానికి అతను సిద్ధమయ్యాడు. కానీ ఇప్పటిలాగే సౌందర్య మరణంతో ఆ చిత్రం ఆగిపోయింది. మరి బాలయ్య దర్శకత్వం అనేది ఇనప పాదమా అనేది ఇప్పుడు అందరిలో వస్తున్న ప్రశ్న. ఇప్పుడు మరోసారి సొంత ప్రొడక్షన్లో ఎన్టీఆర్ చేయాలనుకుంటే దానికి ఆదిలోనే హంసపాదం ఎదురైంది. అసలు ఈ చిత్ర షూటింగ్ సజావుగా సాగుతుందా, పూర్తవుతుందా, వచ్చే ఎన్నికల్లో యాజ్ పర్ ద ప్లాన్ దీన్ని రిలీజ్ చెయ్యగలరా అనే సందేహాలు జనాల్లో పూర్తిగా కమ్ముకుపోయాయి. మరి బాలయ్య ఏం చేస్తాడో అనేది ప్రతి వాళ్ళు ఎదురు చూస్తున్న ప్రశ్న.